హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని మద్రత్ స్కూల్ కు తెలంగాణ విద్యాశాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 9-10 తరగతులను మాత్రమే నిర్వహించాలి అని ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రైమరీ సెక్షన్స్ ను కూడా స్కూల్ యాజమాన్యం నిర్వహిస్తూ ఉండటంతో నోటీసులు జారీ చేసింది. స్కూల్ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో 24 గంటల్లోగా సమాధానాలు చెప్పాలని ఆదేశాలు ఇచ్చింది. రెడ్డిని సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి స్వప్న సిద్ధంగా ఉన్నారు. స్వప్న, చాలా సీరియస్గా కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నోటీసుల్లో ఇంకా ఏమేం చూడొచ్చు, ఏమంటోంది? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వం కానీ విద్యాశాఖ అధికారులు కానీ కరోనా విషయంలోనే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని పదే పదే చెప్తున్న నేపథ్యంలో కేవలం 9-10 తరగతులకు మాత్రమే నిర్వహించుకోవడానికి ఇటు ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ అనుమతి ఇచ్చింది. కానీ వాటన్నిటినీ తొంగలో తొక్కేసి ప్రైమరీ షిక్షణకి, ముఖ్యంగా మనం విజువల్స్ లో చూసుకుంటే అర్థమవుతుంది, చాలా చిన్నపిల్లలు 6-7 ఇయర్స్ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల్ని కూడా అక్కడ ఉంచారు, వాళ్ళందరినీ ఒకే చోటు ఉంచారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఏదైతే స్కూల్ రన్ చేస్తుందో ఆ స్కూల్ కి పక్కనే బ్యాచులర్ ఉన్నటువంటి రూమ్ ఉంది, వాళ్ళు అక్కడే పడుకొని తాగి పడేసినటువంటి బీర్ బాటిల్స్ అక్కడే ఉన్నాయి, గుడ్కా బాటిల్స్ అక్కడే ఉన్నాయి, అక్కడే పిల్లల్ని పంపిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆ స్కూల్ కి ఎలాంటివి కూడా, అంటే ఇప్పుడు ఫైర్ సేఫ్టీ లేదు, లోపల పూర్తిగా గల్లీలో ఉన్నటువంటి రూమ్స్ ఉన్నాయి, అక్కడ ఏమైనా జరిగినా కూడా పరిస్థితి నిజంగా చాలా అగమ్యగోచరంగా ఉన్నటువంటి వాతావరణంలోనే ఆ స్కూల్ ఉంది. అలాంటి స్కూల్ కి ఎందుకు ముందు పర్మిషన్స్ ఇచ్చారనేది కూడా ఇప్పుడు విద్యాశాఖ బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఫైర్ సేఫ్టీ లేకుండా పూర్తిగా ఏవైతే రూల్స్ ఆ రెగ్యులేషన్స్ ఉంటాయో అవి పాటించకుండా ఉండడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ కరోనా టైంలో స్కూల్స్ రన్ చేయడం, దట్ టు బి ప్రైమరీ స్కూల్స్ రన్ చేయడం, కరోనా నిబంధనలు ఏమాత్రం పాటించకుండా ఉండడం 100% రాంగ్ అంటూ ఇప్పటికైతే షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఎందుకు ఈ స్కూల్ ని పూర్తిగా మూసివేది, ఎందుకంటే క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు ఈ స్కూల్ ని పూర్తిగా గుర్తింపును రద్దు చేస్తాము, 24 గంటల్లో ఆన్సర్ ఇవ్వాలని చెప్తున్నారు. మరి చూడాలి యాజమాన్యం ఏం చెప్తారు. ఎస్, మరి విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇంకా వాళ్ళ లిస్ట్ లో ఇలాంటి స్కూల్స్ ఏమైనా ఉన్నాయా, దీనికి సంబంధించినవి కూడా చూద్దాం. థ్యాంక్ యూ స్వప్న.